నియమాలను మీరుతున్న నియామక జనం. అంశం మరొకసారి, నియమాలను మీరుతున్న నియామక జనం. ఏంటి నియమాలు? ఏంటి నియమాలు? ఏం నియమాలను మీరుతున్నారు? నియామక జనం. మనకి లోకంలో కొన్ని నియమాలు ఉంటాయి, చాలా నియమాలు ఉంటాయి. సపోజ్ ఫర్ సపోజ్ మనం బయటికి వెళ్ళినప్పుడు కొన్ని రూల్స్ అనేది మనకు ఉంటాయి. బైక్ మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సిగ్నల్ లైట్లు వేసినప్పుడు మన చాలామంది ఆగరు, ఆ నియమాన్ని ఉల్లంఘిస్తూ ఉంటారు. అక్కడ ఆగాలి. ఆ నియమాన్ని ఉల్లంఘించి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం జరుగుతాయి అంటే ఫైన్లు వేస్తూ ఉంటారు, ఫైన్లు పడుతూ ఉంటాయి వాళ్ళకి. చాలామంది ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది యాక్సిడెంట్లు అయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆగి ప్రాణాన్ని రక్షించుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫైన్లు వేపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, కాపించుకున్న వాళ్ళు ఫైన్లు. ఇలా చాలా నియమాలు ఉన్నాయి లోకంలో. కొంతమంది హెల్మెట్ పెట్టుకోకపోయినా ఫైన్, ట్రిపుల్ రైడ్ చేసినా ఫైన్. నియమాల్ని ఉల్లంఘిస్తూ ఉంటారన్నమాట. ఆ నియమాల్ని కొంతమంది పాటించరు చాలా మటుకి. ఈ దినాల్లో చాలా చూసాం మనం కూడా బయట, ఈ నియమాల్ని ఉల్లంఘిస్తూ ఉంటారు. పాటిస్తారా అంటే కొంతమంది పాటించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పాటించని వాళ్ళు కూడా ఉన్నారు. ఒక స్కూల్ పిల్లల్ని చూసుకున్నట్లయితే వాళ్ళకి ఒక నియమం ఉంది, సమయానికి వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, ఆ సమయంలోపే మళ్ళీ సమయం ప్రకారమే వాళ్ళు పాటించాలి. కానీ కొంతమంది ఉంటారు సమయం దాటిపోయినాక వెళ్ళిపోతూ ఉంటారు స్కూల్కి, ఆ సమయాన్ని ఆ నియమాల్ని పాటించరు. ఒక నియమం పెట్టినాక ఆ నియమాన్ని పాటిస్తారంటే చాలామంది కూడా పాటించేవాళ్ళు కొంతమంది అయితే, పాటించిన వాళ్ళు చాలామంది ఉంటారు. మరి దేవుడు కూడా కొన్ని నియమాలు పెట్టాడు మనకి, క్రైస్తవులైన మనకి చాలా నియమాలు పెట్టాడు. అందులో కొన్ని విషయాలు ఇది నాన్న మనం నేర్చుకుందాం. మొదటిగా మనం నేర్చుకోవాల్సిన నియమం ఏంటంటే చూసుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:15 దినములు చెడ్డవి కనుక మీరు సమయముని పోనీయక. చాలండి, చూడండి ప్రియులారా, దినములు చాలా చెడ్డవి, కానీ మీరు ఎలా ఉండాలి? సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. చూడండి, దినాన సమయాన్ని ఎంతమంది పాటిస్తున్నారు? ఇప్పుడు 6:30 మనకి చర్చి, 8:00 వస్తున్నారు. అంటే మన గురించి కాదు కానీ క్రైస్తవులు అనే వాళ్ళు సమయాన్ని ఎలా పాటించాలి, మనం కూడా పాటించాలి. పాటించి ఇతరులకు చెప్పాలి. ముఖ్యంగా నేను ఈ మధ్య నుంచే పాటిస్తున్నానులేండి సమయానికి రావటం, ఇంతకుముందు రాలేదు. సమయాన్ని పాటించాలి. మనకు 6:30 చర్చి అంటే 7:00 వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. బయట మేము చాలా చోట్ల తిరుగుతూ ఉంటాం కాబట్టి బయట చూసాం కాబట్టి చెప్తా ఉన్నాం. మన మందిరంలో అయితే 6:30 ప్రార్థన అంటే కొంతమంది 6:00 వచ్చేవాళ్ళు ఉన్నారు, 6:30 వచ్చేవాళ్ళు ఉన్నారు, 6:40 వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంకా చాలా సమయాన్ని అట్లాగా ముందుకి ఆ ప్రార్థన జరుగుతుంది, ఆ పాటలేగా వెళ్దాంలే అనుకుంటారు కొంతమంది. కొంతమంది ఫస్ట్ మెసేజేగా వెళ్దాంలే అనుకుంటారు, కొంతమంది ఆ 2 నిమిషాలు ఆమెను అన్నాక వెళ్దాం అనుకుంటారు కొంతమంది. ఆశీర్వాదం వచ్చింది కాబట్టి దేన్ని కోల్పోయినా ఆశీర్వాదాన్ని మాత్రం కోల్పోరు, ఎందుకంటే ఆశీర్వదిస్తారు కాబట్టి దేవుడు. ఆశీర్వాదాన్ని ఎప్పుడు కోల్పోరు. చూడు, మనం సమయాన్ని పాటించకపోతే దేవుడు ఒప్పుకోవట్ల. దేవుడు మొదటి నియమం సమయాన్ని పాటించి నా మందిరానికి రావాలయ్యా. నువ్వు టైం పెట్టావు, ఒక నియమం ఇచ్చాడు, సమయానికి మీరు మందిరానికి వచ్చి నన్ను ఆరాధించాలి అని. కొంతమంది అనుకుంటా ఉంటారు పొద్దునే లెగుస్తారు కానీ వెళ్ళొచ్చులే ఇంకా పక్కనేగా మందిరం అనుకుంటారు. అన్న ఎప్పుడు చెప్తా ఉంటాడు, రైల్వే స్టేషన్ పక్కన ఉన్న వాళ్ళకి ట్రైన్ అందదంట, పక్కనేగా మనం ఎంతసేపు వెళ్తాం అనుకుంటారు. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి ఆ ట్రైన్ అందిద్ది, ఎక్కుతారు చక్కగా వెళ్తారు. ఆ పక్కన రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న ఇంట్లో వాళ్ళకి ఆ ట్రైన్ అందదంట. ఎందుకు? వెళ్ళొచ్చులే పక్కనే ఉందిగా, ఎంతసేపు వెళ్ళి ఎక్కుతాం మనం అనుకుంటారు. వాళ్ళు వచ్చే టయానికి అది వెళ్ళిపోయింది. సమయాన్ని పాటించరు.
కానీ మన క్రైస్తవులైన మనం ఎలా ఉండాలంటే సమయాన్ని పాటించాలి, సమయానికి మందిరానికి రావాలి, ఆయన ఆరాధించాలి, ఆయన ఆరాధించే వారిగా ఉండాలి, ముందుగా ఉండాలి. దేవుడి పనులైనా దేవుని పరిచర్యలైనా ముందుగా ఉండి మన వంతు బాధ్యత ప్రకారం మనం మనకిచ్చాడు నియమం ఇది పరిచర్యలో ముందుండాలని. ప్రతి ఒక్కరు కూడా చూసుకున్నట్టయితే బయట చాలా మంది కూడా ఎలా ఉంటారంటే ప్రియులారా, సమయానికి రారు, సమయానికి అనేది రారు. ఆ వెళ్దాంలే వస్తాంలే అనుకుంటారు, ఆయన ఆరాధించరు, అయిపోయినాక అంతా అయిపోయినాక ఆమెన్ అనే టైంకి వస్తారు, చక్కగా వచ్చి కూర్చుంటారు, ప్రార్థన జరుగుతున్నప్పుడు వచ్చి కూర్చుంటారు, అప్పుడు వీళ్ళు ఇందాక లేరే అని మనం అనుకుంటాం. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడే లేచెళ్ళిపోతా అంటారు. అలా ఉండకూడదు ప్రియులారా, సమయానికి మందిరానికి రావాలి. ఆయన ఎలా ఆరాధించాలంటే ఇంకో విషయం చూసుకుందాం. యోహాన్ సువార్త 4:24. దేవుడు ఆత్మ కనుక ఆయన ఒక నిమిషం ప్రియుల 23 చూసుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. చూడండి ప్రియులారా, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునే వచ్చి ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారు కావాలనని తండ్రి కోరుకుంటున్నాడంట పిల్లారా. ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలని ఆ కాలం వచ్చే ఉందని తండ్రి కోరుకుంటున్నాడు. 24 దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలను. చూడండి పిల్లారా, దేవుడు ఆత్మ కనుక మనము కూడా ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి ఆయన్ని. చాలా మందిని చూసుకున్నట్టయితే ప్రియులారా ఆరాధిస్తారు పైపైనే ఆరాధిస్తూ ఉంటారు, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఆయన్ని. బయట చాలా మందిని చూసుకున్నట్టయితే ప్రియులారా వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ ఆరాధన దేవుని దగ్గరికి వెళ్తుంది అంటే చాలా మటుకి చాలా మనుషుల దగ్గర నుంచి వెళ్ళదు, పైపైన భక్తి చేస్తూ ఉంటారు. భక్తి అని నిన్ను ముసుగుని తొడుక్కుంటా ఉంటారు, ఆరాధించే క్రమంలో ఆరాధించరు దేవుణ్ణి. ఆయన ఆరాధించేవారు సత్యముతో ఆరాధించాలి. ఆత్మ ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం ఎలా ఆరాధించాలంటే ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి ఆయన. ఇది నాలో ఎలాగైపోయిందంటే ప్రియులారా ఆరాధన, బయట విషయాలన్నీ లోపలే ఉంటాయి, దేవుడి విషయాలు లోపల ఉంటాయంటే ఉండవు, దాన్ని పక్కన పెట్టేస్తారు, లోకంలో విషయాలన్నీ లోపలించుకుంటారు. అలాగైతే ఆయన ఎలా ఆరాధించగలం? ఆత్మతో సత్యముతో ఆరాధించమంటున్నాడు దేవుడు. ఇప్పుడు లోకంలో ఉన్న విషయాలన్నీ మన లోపల ఉంటే, మన మెదడులో మన ఊహల్లో ఉంటే మనం దేవుణ్ణి ఎలా ఆరాధించగలం? ఆ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే కదా మనం దేవుణ్ణి ఆరాధించగలిగేది. ఇదనాలు అలా ఆరాధించగలుగుతున్నారంటే ఆరాధించండి చాలా మట్టికి కూడా. ఆయన త్యాగం అర్థమవుతుందా అంటే ఎవరికి అర్థం అవ్వట్లా. ఆయన ఆరాధించాలి, ఎలాగ ఆరాధించాలంటే ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. అలా ఆరాధించగలిగితేనే మన ఆరాధన ఆయన దగ్గరికి వెళ్తుంది, మన ఆరాధన ఆయన స్వీకరిస్తాడు. మనల్ని పుట్టించింది ఎందుకంటే ఆయన ఆరాధించడానికి, ఆయన త్యాగాన్ని అనేకులకి తెలియపరచడానికి. ముందు మొదటిగా మనం పాటించాలి, తర్వాత ఇతరులకు చెప్పాలి. మన క్రియల ద్వారా కూడా అనేకులు తెలుసుకునే ఉంటాయి. మరి ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోనూ ఆరాధించాలి ప్రియులారా. అదే విషయంగా ఇంకో మాటను మనం చూసుకుందాం, అపోస్తుల కార్యములు. ఆయన ఆరాధించాలంటే ముందుగా మనం ఏం చేయాలి? అపోస్తుల కార్యములు 17 11:11 ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి
పౌలును సిలయను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చేది. చూడండి ప్రియులారా, రాత్రి వేళ పౌలు సిలలు బెరయా సంఘస్థులు వచ్చి యూదుల సమాజం మధ్యలో ప్రవేశించారు. అక్కడ పౌలును సిలయును ఇద్దరు చెప్పిన మాటల్ని అలా ఉన్నాయో లేదా అని వాళ్ళు పరిశోధిస్తున్నారంట, పరిశీలిస్తున్నారు లేఖనాల్ని పరిశీలించి అసలు అలా ఉన్నాయా లేదా వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా అని వెతుకుతూ ఉన్నారు, కరెక్టా కాదా అని. కొన్ని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని అయ్యో అలా ఉన్నవే లేదో అని ఆలోచిస్తున్నారు, చూసుకుంటున్నారు కరెక్టా కాదా అని. కానీ దినాల్లో కొంతమంది ప్రియులారు ఎలాగైపోయారంటే దేవుని వాక్యానికి చోటు ఇవ్వట్లా, వాక్యాన్ని వినట్ల, స్వీకరించట్ల, అలా ఉన్నాయో లేదో అని చూసుకొని కూడా చూసుకోరు. ఆ విన్న ఆ ఒక సందర్భం మీకు చెప్తాను. ఒక పరిచయ ఒక పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంది. మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు దేవజనులు వచ్చారు, వాక్యం చెప్పారు, చాలామంది విన్నారు. విని అయిపోయినాక ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి పక్క పక్కన వాళ్ళకి చెప్పుకుంటున్నారు. ఇద్దరు వెళ్ళొచ్చారు, ఇద్దరు విన్నారు, వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటున్నారు. అక్కడ ఏం చెప్పబడింది నువ్వు విన్నావా అని అన్నప్పుడు పక్కన అంటుంది, ఆ నేను విన్నాను, బాగా విన్నాను, మొత్తం గుర్తుంది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అని అనింది. ఇంకో అనంత సరే ఏం విన్నావు మొత్తం చెప్పు నాకు అనింది. అంటే ఆమె గిట్టెట్ అనుకుంటుంది, ఇంకేం చెప్పాలి ఆమెకి, వినింది ఏది, ఆ మాటలు ఈ మాటలు పక్కన వాళ్ళు చెప్పినాయి, వాళ్ళు చెప్పినాయి, వీళ్ళు చెప్పినాయి. దేవుని వాక్యానికి ఆమె హృదయాన్ని ఇవ్వాల. అక్కడ అసలు చెప్పబడుతున్న ప్రతి ఒక్క మాట మనం చూసుకోవాలన్నప్పుడు వాళ్ళు అసలు ఆ చూసుకునేది, ఆ పక్కన ఏమో చెప్పింది ఏమో చెప్పింది అయ్యే వింటున్నారు తప్పితే దేవుని వాక్యాన్ని విని అవి అలా ఉన్నవో లేవో అని చూసుకునేవారు కరువైపోయారు. దేవుని వాక్యానికి చోటు ఇవ్వట్లే ఎవరు. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటేనే కదా ఆత్మతోను సత్యముతోను ఆయన ఆరాధించేది. ఆ వాక్యమే మనలో లేనప్పుడు మనం ఎలా ఆరాధించగలం ఆయన్ని, ఆరాధించలేము. గమనించండి ప్రియులారా, దేవుని వాక్యాన్ని మన హృదయంలో చోటు ఇవ్వాలి. చోటు ఇచ్చినప్పుడు ఆత్మతోను సత్యముతోను ఆయన ఆరాధిస్తాం మనం. చాలా మటుకి చాలా మంది ఎలా ఉన్నారంటే హృదయాన్ని చోటు ఇవ్వరు వాక్యానికి. లోకంలో ఉన్న వాటి విషయాలకు అర్థమైతే చోటిస్తారు, కానీ ఎప్పుడో చెప్పిన మాటలన్నీ గుర్తుంటాయి మనకి. దేవుని వాక్యం మొదట్లో ఏం చెప్పారు తర్వాత ఏం చెప్పారు అనేది మాత్రం గుర్తుండవు. అలా ఉండకూడదు, ప్రతిదీ గుర్తు పెట్టుకోవాలి, దేవుణ్ణి అడగాలి. దేవుడు ఈడంటారా, ఇస్తాడు, నమ్మదగిన వాడు మన దేవుడు, అన్నీ ఇస్తాడు. దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలి. ఇంకో విషయాన్ని చూసుకుందాం, ప్రసంగి గ్రంథం, ప్రసంగిక రాసిన ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోను. చాలండి, చూడండి, దేవుని మందిరంలోకి నువ్వు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి నీ ప్రవర్తనని. నీకు ఏకాగ్రతని ఇచ్చే దేన్నైనా సరే మందిరాన్ని తీసుకురాకూడదు, లోక విషయాలైనా సరే. మరి ముఖ్యంగా చాలా మంది దినాల మందిరాల్లో ఎలా ఉంటారంటే లోక విషయాలని చూసుకొని వచ్చి మందిరంలో కూర్చొని పక్కన వద్ద డిస్కషన్ చేస్తూ ఉంటారు, నాకు అది జరిగింది, నాకు ఇది జరిగింది అని. మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఏకాగ్రతని పాడు చేసే విషయం ఏంటంటే మొబైల్. బయట అంతా చూస్తూ ఉంటాం అది ఓకే, మందిరంలోకి వచ్చినా కూడా మొబైల్ చూస్తూ ఉంటారు కొంతమంది. పాటలు పాడడానికైతే ఓకే, పాటలు పాడడానికైతే తీస్తారు ఓకే, మందు తీసి పక్కన పెట్టేస్తే ఓకే. అలాగుండదు మనల్ది. ఎలా ఉంటుందంటే తీస్తాను మొబైల్, ఇంకా అక్కడ మెసేజ్ మాట్లాడుతూ ఉంటారు, మొబైల్లో చూసుకుంటూ ఉంటారు. మన ఏకాగ్రతను పాడు చేసేది వాక్యాన్ని మనం వినం, ఇంకా వాక్యానికి చోటు ఇవ్వం, మొబైల్నే చూస్తూ ఉంటాం. ఆ చూస్తూ ఉన్నప్పుడు చెప్పబడుతున్న మాట మనలోకి ఎలా వెళ్తుంది, వెళ్ళదు. మన ఏకాగ్రతను పాడు చేసిద్ది అనమాట. పక్కన వాళ్ళు మాట్లాడినా, మెసేజ్ మాట్లాడుతున్నాడు పక్కన వాళ్ళతో గిల్లినా, ఎట్లా చేసినా కానీ ఆ చెప్పబడుతున్న మాట మన హృదయంలోకి వెళ్ళిద్దా అంటే వెళ్ళదు. ఏకాగ్రతను మన ఏకాగ్రతను పాడు చేసిద్ది అనమాట. అప్పుడు దేవుని వాక్యం మనలోకి ఎలా వెళ్ళింది,
వెళ్ళదు, అలా ఉండకూడదు. మన ఏకాగ్రతను పాడు చేసే దేన్నైనా సరే మన మందిరానికి తీసుకురాకూడదు. సిద్ధపాటు, సిద్ధపాటు మనసు కలిగి మన మందిరానికి రావాలి. మొబైల్ అనే కాదు, లోక విషయాలనే కాదు, దేన్నైనా సరే మందిరానికి తీసుకురాకూడదు. తీసుకొచ్చాము అంటే దేవుని వాక్యం మన హృదయంలోకి వెళ్ళదు. మన ఏకాగ్రతను పాటు చేసిద్ది, మనం కూర్చుంటాం వినాలి, శ్రద్ధగా వినాలి అని, కానీ వాటి విషయాల్లో మనం వాక్యాన్ని వినలేం. మొబైల్ తీసుకున్నా సరే, పక్క నుంచి మాటలు వినబడుతున్నా సరే, వెంబడే మన చేవ వెళ్ళిపోయింది, అక్కడ ఏదో మాట్లాడుకుంటున్నాం, అప్పుడు ఏదో చెప్పబడుతున్న మాట పోయింది. అలా ఉండకూడదు, శ్రద్ధగా కలిగి ఉండాలి. ఎక్కడ ఏం జరిగినా సరే, పక్కన వాళ్ళు మన గిల్లుతున్నా సరే, మాట్లాడిస్తున్నా సరే, స్థిరంగా కూర్చోవాలి, చెప్పబడుతున్న మాటలు వినాలి. అప్పుడు మన హృదయంలోకి వాక్యం అనేది వెళ్తుంది, మన హృదయం తీసుకునేది అనమాట ఆ మాటల్ని. తీసుకున్నప్పుడు మనం ఇట్లా సరి చేసుకోవాల్సినవి ఉన్నాయని చెప్పి సరి చేసుకుంటూ ఉంటాం. అలా కాదు మేము పక్కన వాళ్ళు ఏమి వింటాం అది వింటాం అంటే దేవుని వాక్యం వెళ్ళిపోయింది మీ పక్క నుంచి. అలా ఉండకూడదు ప్రియులారా. మన ఏకాగ్రతను పాటు చేసే దేన్నైనా సరే మన మందిరానికి తీసుకురాకూడదు. లోక విషయాలైనా, మొబైల్ అయినా, పక్కన వినపడుతున్న మాటలైనా సరే అవి వినకుండా దేవుని వాక్యాన్నే వినాలి. దేవుని వాక్యాన్ని స్వీకరించాలి. స్వీకరిస్తే మనకి మన హృదయంలో అప్పుడు దేవుని వాక్యం ఉంటుంది, అప్పుడు ఆయన్ని మనం ఆరాధించగలం. దేవుడు పెట్టిన నియమాలు ఇవన్నీ మీరుతున్నారు. ఆయన నియమించుకున్నాడు మనల్ని, ఈ నియమాల్ని పాటించండి, ఆయన మీరు ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందుతారు అని. ఆయన నియమించిన నియమాల్ని మనం పాటించాలి. పాటించకుండా మనం మీరుతున్నాం అనమాట. కొంతమంది మీరుతున్నారు, కొంతమంది ఉంటున్నారులే కానీ కొంతమంది మీరిపోతున్నారు. కొంత చివరిగా ఇంకొక విషయాన్ని చెప్తాను, విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక, ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్ప చెప్ప వలసిన వారి వలె మీ ఆత్మలను కాయచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు. ఈ మాట మనందరికి తెలుసు. ఈ మాట సంఘ నాయకత్వానికి లోబడి ఉండాలి. ఎంతమంది ఉంటున్నారు పిల్లరా మందిరాల్లో? ఇది నాన్న చూసుకున్నట్లయితే ఒక మాట అంటే చాలు, సంఘ కాపురి గారు ఒక మాట అంటే చాలు అలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలిగి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఏ ఈ మందిరం అయినా ఉంది, మాకు ఇంకో చాలా మందిరాలు ఉన్నాయి అని వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది లేరు, చాలా మందే ఉన్నారు. కొంతమంది అయితే వచ్చే సేవకులుగా మాట్లాడుతున్న దైవజనులు కానీ ఎవరైనా సరే వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు ఏం చేసుకున్నా పర్లేదు, మీరు వస్తే చాలయ్యా మా మందిరానికి అనుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. 99 మంది ఉన్నారు వాళ్ళే, మా మందిరానికి వస్తే చాలు, మీరు ఆదివారం ఆరాధనకు వచ్చి వెళ్ళిపోతే చాలు, మీకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, దేవుడు మీకు ఆశీర్వాదాలు ఇచ్చేస్తాడు. ఒక మాట కూడా అందరూ వాళ్ళు, ఎందుకంటే సంఘం నుంచి వెళ్ళిపోతారు కాబట్టి. సంఘం నుంచి వెళ్ళిపోతారు, అరిస్తే కాపరి ఏమన్నా తట్టుకోలేరు. చెప్పేది మన మంచికే కాదా, మనం బాగుపడాలనే కాదా, సంఘ కాపరి ఏమన్నా అంటే చాలు ఇంకా అడుగుతారు, పక్క మందిరాలకు వెళ్ళిపోతా ఉంటారు. అలా ఉండకూడదు పిల్లరా. ఆయన హెచ్చరించేది ఎందుకు, మన గురించే, మన ఆత్మీయ జీవితంలో కోల్పోకుండా మనం ఉండడానికే. ఇది కాదు, ఇలా చేయకూడదు, ఇలా చేయాలని చెప్పేది ఎందుకంటే మన మంచికే. దేవుడు నియమించింది ఎందుకు, హెచ్చరికలు మనకు తెలియజేసి అలా ఉండకూడదు, అలా బ్రతికితే పోతారు నరకానికి అని చెప్పి మన సరైన దారిలో నడిపించడానికే. కానీ ఆ మాటలు ఎవరు వినట్లా, ఎవరు చెప్పట్లా, బయట ఎవరు చెప్పట్లేదు ప్రియులారా. చెప్తే ఎక్కడ సంఘం నుంచి దూరం అయిపోతారో అని.
కానీ మనం అలా ఉండకూడదు ప్రియులారా. సంఘ నాయకత్వానికి లోబడాలి. పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా సరే సంఘ నాయకత్వానికి లోబడాలి. చెప్పబడుతున్న ప్రతి ఒక్క మాట మనం వినాలి. దీన్ని సరిచేసుకోవాలి అన్న తప్పులు ఉంటే మనలో సరిచేసుకొని మనం మందిరానికి వస్తా మళ్ళీ అనేదో అన్నాడు ఆ మా పాస్టర్ గారు ఇట్లాగా మా పాస్టర్ గారు అట్లాగా బయట మళ్ళీ అందరికి చెప్పుకుంటా ఉంటారు చాలా మంది. అలా ఉండకూడదు. సంఘ నాయకత్వానికి లోపడాలి. సంఘ కాపరి గారు ఏమి చెప్పినా మన మంచికే అనుకోవాలి. ప్రతి మాటని తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే అప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు ప్రియుల. సంఘ కాపరి నాయకత్వానికి లోపడి మనం ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడు మన జీవితాలు ధన్యమైపోతాయి. వారు చెప్పేది మన మంచికే కదా, అవునంటారా కాదంటారా? మన మంచికే. ఈ నియమాలన్నీ పాటించారు ప్రియులారా భక్తులైన వారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి ఆయనకు అప్పచెప్పాడు ఒక పని. అప్పచెప్పాడా లేదా? అప్పచెప్పాడు. ప్రతిదీ కూడా నెరవేర్చాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఎక్కడ కూడా బ్యాలెన్స్ ఒకటి గిటి ఏం పెట్ల మొత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. నెరవేర్చి ఆయన మహిమపరిచాడు. ఆయన పెట్టిన ప్రతి ఒక్క నియమాన్ని పాటించాడు. పాటించి మనకి ఇప్పుడు ఒక నియమం ఇచ్చాడు. మీరందరూ కూడా ఈ నియమాలన్నీ పాటిస్తే పరలోకాన్ని ఇస్తానయ్యా మీ అందరికీ అన్నాడు అని ఆయన వెళ్ళాడు పరలోకంలో. మరి ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? మనం కూడా పరలోకం వెళ్ళాలా? వెళ్ళాలి. మరి మా ఈ నియమాలన్నీ పాటించాలి. పాటించి ప్రభువుని తండ్రిని మహిమపరిస్తే అప్పుడు మనకి పరలోకం ఇస్తాడు ప్రియులారా. అలా కాదు ఈ లోకంలో మేము ఎట్లాగైనా ఉంటామంటే నరకానికి వెళ్తామా? ఆయన నియమాలు పాటించకుండా ఎట్లా పడితే అట్లా బ్రతికి మనం చనిపోతే ఎక్కడ కళ్ళు తెరుస్తామో మనందరికీ తెలుసు, నరకమే. అక్కడేముండదు ఇంకా అరుపులు కేకలు తప్పిదే. అలా కాకుండా తండ్రి కుమారుడికి ఏ రకంగా ఇచ్చాడో నియమాలన్నీ ఆయన పాటించి సంపూర్ణంగా నెరవేర్చి పరలోకానికి వెళ్ళాడు. మనకు ఒక బాధ్యత పెట్టాడు. మీరందరూ కూడా ఈ నియమాలు పాటించి ఇస్తే పాటించి ఉంటే చనిపోతే అప్పుడు మీకు నేను పరలోకం ఇస్తాను, నా దగ్గరికి చేర్చుకుంటాను అని చెప్పి ఒక నియమం పెట్టాడు. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ నియమాలను తప్పకుండా పాటిస్తూ సంఘ నాయకత్వానికి లోబడుతూ దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రేమకు నిదర్శనమైన మా ప్రియ పరలోకం అందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన అమూల్యమైన నామాన్ని బట్టి యేసుక్రీస్తు వారి పేరిట మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాను తండ్రి. ఇప్పటి వరకు తండ్రి నాయన చెప్పిన మాటలను బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మిమ్మల్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని తండ్రి భక్తుల ద్వారా.